श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम। విష్ణుమూర్తి కి అంత సౌందర్యం ఇస్తే మోహిని స్వరూపంలో ఆయన ఉంటే పురరపిమపి క్షోభమనయత్త, పరమశివుడు యొక్క మనసు క్షోభించిపోయి ఆయన వెంటబడ్డాడు, మోహిని వెంట రేతపతనం అయింది. పరస్త్రీ కోసం పరిగెత్తి రేతపతనం చేసుకున్నవాడు పరమశివుడు అని ఆయనకి అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా మీ ఆయనకి సదాపతి వ్రత అన్నారు. మరి అదేంటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టు మరి శంకరాచార్యులు వారు? మీరు బాగా పట్టుకుంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి తన సౌందర్యాన్నంతటినీ ఇచ్చి మోహిని స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్ప, పరమశివుడి యొక్క రేతస్సు తన భార్య కనపడితే తప్ప పతనమవదు. శివకేశవుల మధ్య అనురాగం ఉదయించి రేతపతనం అయితే తప్ప అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి సంహరింపబడదు. మహిషి సంహారం కోసమని విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతపతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మశాస్త్ర అయిన అయ్యప్ప జననములతో కారణమైన ఓ తల్లి నీకు నమస్కారం. ఇది శంకరాచార్యుల వారి ఉదయం. తప్ప నీ భర్తని బజారులో పడేసిందానా అన్నది కాదు. పైకి అలా కనపడుతుంది శ్లోకం, కానీ లోపల స్తోత్రం చేశారు ఆయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది. ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి, కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడు యొక్క తేజస్సు కదలాలి. అది ఆ తల్లి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విభండక మహర్షి యొక్క తేజస్సు కదలాలి. ఊర్వశి కనపడితే ఆయన మనసు కదిలింది. కదిలిందంటే కారణం ఏమిటి? అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది. మరి లేడీ ఎందుకు తాగాలి అంటే, ఆ లేడీ సామాన్య స్త్రీ కాదు. ఆమె చిత్రరేఖ అని అప్సరస. ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు, నేను అనుషంగిక గ్రంథాల పరిశీలన చేసి మీకు చెప్తున్నవి. ఈ చిత్రరేఖ అప్సరస ఒకనకొకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తోంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు జింకలు కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడి వంక చూసింది. చూసా లేడి ఎంత బాగా చూస్తోందో అని లేడి వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక చూసి నాట్యం చేయకుండా లేడి వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టు అన్నాడు ఇంద్రుడు. నాకు శాప విమోచనమేమి అని అడిగింది. మహానుభావుడైన విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జన్మ కోసం. ఆ రేతస్సుని నువ్వు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అన్నాడు. అందుకని చిత్రరేఖ లేడీగా ఉండి ఆ రేతస్సుని తాగింది, ఋష్యశృంగుణ్ణి జన్మింపచేసింది. ఈ ఋష్యశృంగ మహర్షి మహానుభావుడు. ఎంతటి మహానుభావుడు అంటే విభండక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా అండి? ఆయనకి ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్ప ఇంకొక పండు తెలియదు. నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏ ఉన్నాయో అవే లోకంలో ఉంటాయనుకునేవాడు ఆయన. ఆయనకి ఏం తెలుసు అంటే నాన్నగారు ఒక్కరే తెలుసు లోకంలో. అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి, లేడికి కదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకి తెలియదు. అసలు ఆడదన్నది ఒకటి ఉంటుంది, ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది, పురుషుడి శరీరం ఒకలా ఉంటుంది, అసలు ఆయనకి తెలియదు. ఆయనకేం తెలుసు అంటే నిత్యతృప్తుడు. ఎందుకు నిత్యతృప్తుడు అంటే నాన్నగారు చెప్పిన దాన్ని మీద మనసు పెట్టాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేయి, ఆయనకి తృప్తి ఏమిటంటే స్నానం. అగ్నిహోత్రం చేయి, అగ్నిహోత్రం చేయడం ఆయనకి తృప్తి. స్వాధ్యాయం చేయి, వేదం చదువుకోవడం ఆయనకి తృప్తి. ఇలా నిత్యతృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో, అపారమైనటువంటి శక్తివంతుడైపోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో, ఆయన పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది. అక్కడే ఉన్న అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక అధర్మం చేశాడు, దానివల్ల వర్షాలు పడడం మానేశాయి. ఏమిటి అధర్మం? మళ్ళీ అదొకటి వస్తుంది కదండి. ఏం అధర్మం చేశాడు? ఆయన తనకి కొడుకులు పుట్టలేదు, సంతానం కలగలేదని బ్రాహ్మణుల్ని పిలిచి యథేచ్ఛగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొడుకును తీసుకొచ్చి, మహారాజా ఇందాక నాకు ధనం ఇచ్చారు, వీడు నా కొడుకు నిర్ధనుడు, వీడికి ఒక గోవునివ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూసి బ్రాహ్మణుల ఆశకి అంతులేదు, ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి పిల్లల్ని వాళ్ళని అడుగుతూనే ఉంటారు అని పక్కపక్క నవ్వాడు.
మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నా కొడుకు నిర్ధనుడు కాబట్టి, బ్రాహ్మణుడు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవుని అడిగాను నేను. ఒక గోవుని అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు. నీ మనసు కూడా ఖేదపడాలంటే నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేదపడ్డానో, నీకు పుత్రులు లాంటి వాళ్ళు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనుక ఈ ప్రజలకి అన్నం లేకపోతే నువ్వు ఎంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నం లేక నా కొడుకు బాధపడుతుంటే గోవుని అడిగితే ఇలా అన్నావు. నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అలా జరగాలంటే లోకం క్షామం వచ్చేయాలి నీ రాజ్యం అంతా, కాబట్టి నీ రాజ్యమునందు క్షామము కలుగుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోయి దేశమంతా క్షామం వచ్చింది, అన్నం లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారు, ప్రభువు బాధపడ్డాడు, బ్రాహ్మణ నింద చేశాను. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఏమంటే ఆయన అలా అన్నారనుకోండి రాజు, బ్రాహ్మణుడు అంత పెద్ద శాపవాక్కు విడిచిపెట్టడమా అంటే, నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది, బ్రాహ్మణుడు సహనం పాటించి ఉండి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, శ్రీరామాయణంలోనే మీకు కొన్ని పాత్రలు కనపడతాయి, ఎంత అవమానించినా ఎంత తపస్సున్నా వాళ్ళు శాపవాక్కు విడిచిపెట్టారు. మేము ఓర్పు వహించాం నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికిమాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో, వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రామపాదుడి రాజ్యంలో క్షామం ఉంది కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉంది. ఇంద్రియములు ఏవి చూస్తే, ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటి వాటివి, అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండం, నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారు. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు ఇక్కడంటే, ఓహో మీరు ఇక్కడ ఉన్నారో మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది, అందుకని వాడు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది, ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చినవాడు విభండకుడు కాడు ఋష్యశృంగుడేని వాళ్ళు ఎలా గుర్తుపెట్టారు, కొమ్ము అదే ఆధారం, తల మీద కొమ్ము ఉంది కదండి, వాళ్ళు సంతోషించారు వచ్చేసారు ఋష్యశృంగుడేని. ఆయన దగ్గరకు వచ్చాడు, వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తారు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయనకి తెలియదు, వెడితేనే మేము వేశ్యలం అంటే అంటే ఏమిటంటాడు ఆయన. ఆయనకి అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు. అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మీరు ఎంతటి మహాత్ములు, కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండి అన్నారు. రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో, ఏమిటో తెలుసా అండి, ఆ శ్లోకంలో రహస్యం. ఇహాశ్రమ పదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం అన్నాడు ఋష్యశృంగుడు. సర్వేషాం అన్నాడు. తెలుగులో దీన్ని మార్చడం కుదరదు, సంస్కృతానికే ఉందా పట్టు. సర్వేషాం అంటే మగవాళ్ళని అంటారు, సర్వాసాం అంటే ఆడవాళ్ళని అంటారు. మీరందరూ మా ఆశ్రమానికి రండి, సర్వేషాం అంటే మగ ఆడ తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి, అందుకని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనుకున్నాడు. అనుకుని ఆ భూమి అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దరు కానీ నా ఆశ్రమానికి రెండు అన్నాడు. సర్వాసా ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు.
విడితే ఆయన ఏం చేశారు, తతస్తాపం సమాలింగ్య సర్వాహ సమన్వితాహ, వాళ్ళ ఆయన వాళ్ళని కూర్చోబెట్టి ఆగతానాం తత పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలంచనః, వాళ్ళని కూర్చోబెట్టి ఆసనం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, చేతులు కడిగాడు, కాళ్ళు కడిగాడు, వాళ్ళకి పళ్ళు పెట్టాడు, తినండి అన్నాడు, మీరేం చదువుకుంటున్నారన్నాడు, మేము ఇచ్చేసుకుంటాం, మీరేం చేస్తుంటారు, మేము ఇలా స్వాధ్యాయం చేస్తామని కబుర్లు చెప్పారు. వాళ్ళు అన్నీ విని అన్నీ చూసన్నారు, ఎందుకు వచ్చారు వాళ్ళు, ఈయన్ని తీసుకెళ్ళిపోవాలి, ఈయన ఇత పూర్వం ఏది తెలియదో అది రుచి చూపించాలి, అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి. నేను వాళ్ళు అన్నారు ఇవి పళ్ళు నువ్వు తినన్నారు, మా మేము తినే పళ్ళు ఇవి తినన్నారు, ఏం తెచ్చారు, అవి పళ్ళు కావు. రజోగుణ సంపత్తిని కల్పించగలిగినటువంటి ఇంట్లో పచనం చేయబడినటువంటి పదార్థములు, మధుర పదార్థములు, ఆ పదార్థములు, ఈ పదార్థం ఏవో రొట్టెలు అవి ఇవి, ఓ లడ్లు అనుకోండి, జిలేబీలు అనుకోండి, ఏవో అనుకోవడానికి తప్పే ఉంది, ఏవో అలాంటి పదార్థాలన్నీ తెచ్చి అక్కడ పెట్టి పళ్ళు అన్నారు. ఆయన ఇవి పళ్ళు ఏమిటి అని ఆయన అనలేదు, ఎందుకనలేదు, ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయనకి ఏమిటి తెలుసు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు, అందుకని ఆయనే అనుకుంటున్నాడు ఓ ఇవి పళ్ళులా ఉంది తింటారులా ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఆయనది తిన్నాడు, తినేటప్పటికి బుద్ధి మారుతుంది కించింది కదండి. వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేము బయలుదేరుతున్నాం, ఎప్పుడైనా మాకు కనపడుతుండి మేము అక్కడ పాటలు పాడుతూ ఉంటామని అందరూ ఆయన్ని కౌగిలించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా కనపడింది, ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు ఉపన్యాసం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఎక్కడ కనపడతారు ఎక్కడ కనపడతారని తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఈయన తిరిగారు. తిరిగితే వాళ్ళు కనపడ్డారు, వాళ్ళకి తెలిసి వస్తారని. వాళ్ళు ఏమనుకోకు, మా ఆశ్రమం ఇక్కడే ఉంది, నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాక నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి రాని ఊళ్ళోకి తీసుకెళ్ళారు. ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో గమ్మత్తు జరిగింది, అడవి దాటాడు, అంగరాజ్యంలో అడుగు పెడుతున్నాడనాలో పెట్టాడనాలో వచ్చేసాడనాలో మనకి తెలియదు. ఎందుకో తెలుసండి, రామాయణం అంత గమ్మత్తు. తత్ర చానీయమానేతో విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. ఆయనతో వర్షం వచ్చేసింది, ఆయన వచ్చాక వర్షం రాలేదు, ఆయనతో వచ్చేసింది అంతే వర్షం. పర్జన్యుడు ప్రీతి చెందాడు, ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు, వర్షధారలు పడ్డాయి, వచ్చిన క్షామం పోయింది, ప్రజలందరూ సంతోషించారు. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి, గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకి తగిలేటట్టుగా నేల నిలబడి నమస్కారం చేశాడు. ఎందుకని, ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అది మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది, ఏమిటది, విభండకుడికి తెలిస్తే. అందుకని ఇంత అనుగ్రహించావు మహానుభావ, నువ్వు పరమప్రీతి చెందుతావు, ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు, నేల మీద పడిపోతే కాబట్టి ప్రీతి చెందుతావని నేల మీద పడిపోయాడంతే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి, నేల మీద పడ్డాడు, చూశాడు మీ నాన్నగారు క్షమించాలి, నువ్వు క్షమించాలి, ఏ క్షమించినట్టే ఏం పర్వాలేదు. అంతఃపురంలోకి వెళ్ళాడు, అంతఃపురం ప్రవిశ్వాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతే నమనస రాజా హర్షమవాపస. ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి శాంతాదేవిని తన కుమార్తెని వివాహం చేశాడు. ఋష్యశృంగుడు కూడా మామగారి దగ్గరే ఉంటున్నాడు, చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ కథ, సుమంత్రుడు దశరథ మహారాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు. ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు రోమపాదుడి అల్లుడు, నీకు రోమపాదుడు స్నేహితుడు, నాకు ఆనాడు బ్రహ్మమానసపుత్రుడు ఏం చెప్పాడో తెలుసా, ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు కానీ ఆయనకి బిడ్డలు ఉండరు, బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ అశ్వమేధయాగం చేసి ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రి అయి స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపశ్శక్తి కలిగిన మహాపురుషుడైన ఋష్యశృంగుడు శాంతాసహితుడై వచ్చి కూర్చోవాలి, కూర్చుంటేనే పూర్ణత్వాన్ని పొందుతుంది, ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్నున్నది పూర్తవాలి. కాబట్టి ఋష్యశృంగుడిని నువ్వు తీసుకురావాలి, తీసుకురావాలంటే రెండే మార్గాలు, నువ్వే బయలుదేరి వెళ్ళాలి, ఎవరినో పంపించక, నువ్వు వెళ్ళు, వెళ్ళి నువ్వే నమస్కారం చేసి రోమపాదుని అడుగు. అల్లుడు
పుత్రపంచకంలో ఒకడు, ఐదుగురు కొడుకుల్లో అల్లుడు కూడా ఒకడు. కాబట్టి మామగారికి స్వాతంత్ర్యం ఉంటుంది. పెద్దవాడు కాబట్టి మామగారిని అడుగు, అయ్యా మీ అల్లుడిని పంపించు, నేను యజ్ఞం చేస్తానని అడుగు. నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు, శాంతాసహితుడై వస్తాడు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి భార్యతో కలిసి వస్తాడు. పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళిద్దరూ చక్కగా నమస్కారం చెయ్యొచ్చు కాబట్టి ఇద్దరిని తీసుకురా అన్నాడు. బయలుదేరాడు దశరథ మహారాజు గారు, వెళ్ళాడు. అంగరాజు కూతురు పేరు శాంత. ఆ శాంత ఆ ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభర్త మమకృతుం ఆహరే తయాజ్ఞప్త సంతానార్థం కులస్య చ. మహానుభావ రోమపాదుడా, నీ అల్లుడు ఋష్యశృంగుడు ఉన్నాడే, మీ అమ్మాయి శాంతని నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా, ఆధ్వర్యం వహించాడా, దేవతలు ప్రీతి చెందుతారు, యజ్ఞం పూర్తవుతుంది, నాకు కొడుకులు పుడతారు, స్వర్గలోకానికి వెళ్తాను, నీ అల్లుణ్ణి పంపవయ్యా అని అడిగాడు. అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు, తప్పకుండా పంపిస్తానన్నాడు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు. మామగారిని అడిగి విడిచిపెట్టకూడదుగా, మహానుభావుడు కదా. ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. తంచ రాజా దశరథో ఎస్టు కామః కృతాంజలిః ఋష్యశృంగం విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్ యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః లభతే చ శతం కామం ద్విజముఖ్యాత్ దిశాంపతిః దిశాంపతిః. అయ్యా మహానుభావ ఋష్యశృంగుడా, నేను ఇంతకన్నా ఏం చేయగలను, నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నువ్వు శాంతాసహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో నువ్వు వచ్చి కూర్చుని నా చేత చేయిస్తే, నీ తపశక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, నాకు కొడుకులు పుడతారు, మహానుభావా రావయ్యా అన్నాడు. ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చుని అడిగితే మహాత్ములైన వారు ఎంత కష్టానికైనా సిద్ధపడి అవతల వాళ్ళకి లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరిపోతాడు. ఎందుకంటే వాళ్ళ హృదయములంత ప్రసన్నములు. కాబట్టి ఋష్యశృంగుడు అంగీకరించాడు, వస్తున్నానన్నాడు. దశరథ మహారాజుతో బయలుదేరాడు. పొంగిపోయాడు దశరథుడు, కబురు చేశాడు, ఓ అంతగా పన్నీరు చల్లండి, సువాసనలు వెదజల్లేటట్టుగా పుష్పాలన్నీ కూడా రహదారులలో వెయ్యండి, సుగంధాలన్నీ కూడా విరజిమ్మేటట్టుగా అంతఃపురాన్ని సిద్ధం చేయండి, శాంతాసహితుడై మహానుభావుడు తపశ్చక్రవర్తి ఋష్యశృంగుడు వస్తున్నాడన్నారు. అంతా సిద్ధం చేశారు, బయలుదేరి వెళ్ళారు. అంతఃపురకాంతలు ఎదురొచ్చారు. ఆ ఋష్యశృంగుడికి శాంతకి స్వాగతం చెప్పారు. అంతఃపుర స్త్రియ సర్వాహ శాంతాం దృష్ట్వా తథాగతాం సహభర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందం ఉపాగమం. ఆ వచ్చిన శాంత దగ్గరికి అంతఃపుర స్త్రీలందరూ ఎదురొచ్చారు. అమ్మా నువ్వు వచ్చావమ్మా, నీ భర్తతో కలిసి మా కార్యం పూర్తయిపోయినట్టే తల్లి, నేను ఎంత సంతోషంగా ఉన్నామో అని ఆమెకి ఎదురొచ్చి అంతఃపురకాంతలు స్వాగతం చెప్పారు. దశరథుడు దగ్గరుండి ఋష్యశృంగుడిని తీసుకొచ్చాడు. ఋష్యశృంగుడు శాంత అంతఃపుర ప్రవేశం చేశారు కాబట్టి దశరథ మహారాజు గారి కోరిక తీరిపోయినట్టే. ఆ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రాంతం కనుక ఆయన ఆ త్రేతాయుగంలో ఎప్పుడో అక్కడ తపస్సు చేసి తిరిగినటువంటి ప్రాంతంలో ఉండి ఉన్నందుకు యుగం మారిపోయినా ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత ఇప్పటికీ కలియుగంలో శంకర భగవత్పాదులు ఆ మార్గం గుండా వెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తుంగానదీ తీరంలో ఒక నాగుపాము ఒక కప్ప ఎండాకాలంలో ఇంకా గెంత లేక శోషించి ఉండిపోతే ఒక నాగుపాము పడగ విప్పి కప్పకి ఆచ్ఛాదన ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఒక కప్పకి పాము నీడనివ్వడం ఏమిటని అంతర్ముఖులై చూశారు. ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి తిరుగాడిన తపోభూమి, ఇంత గొప్ప భూమి, ఇక్కడ నేను సార్వభౌమ పీఠాన్ని స్థాపిస్తానన్నారు. అక్కడే మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మనందరి కోసమని
అక్కడ పెట్టినటువంటి ఆ పీఠానికే శృంగగిరి పీఠము అని పేరు, అదే శృంగేరి పీఠం. ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యా నగరానికి వచ్చారు. వచ్చి అయోధ్యా నగరంలో అంతఃపురంలో ఆయన వేయించేసి ఉన్నారు. దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఒకనకొక నాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది. అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా, అటువంటి కాలం వచ్చింది. ఆ కాలంలో తత ప్రసాద్య శిరస తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య వై. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాటించి ప్రణమిల్లి అడిగాడు, అయ్యా నేను సంతానార్థిని యజ్ఞం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను, మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను, మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యాన్నంతటినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి అన్నారు, సంభారాహ సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. నాయన ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ తెప్పించు, వాటన్నిటినీ సిద్ధం చేయి, సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టినట్టయితే మనం అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చెయ్యొచ్చు అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధ యాగం ప్రారంభమవుతోంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్ని ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు. సుయజ్ఞం వామదేవంచ జాబాలిం అధకాశ్యపం పురోహితం వశిష్టంచ ఏచాన్యే ద్విజసత్తమాహ. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు. నేను అశ్వాన్ని విడిచిపెడుతున్నాను, అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఎంతో సంతోషించారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది, కథ కథగా వెళ్ళిపోతుంటుంది. ఈ యజ్ఞం అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఇంకా ఇతరమైనటువంటి ఏ విశ్వాసముల ఎందు కనపడదు. అగ్నిహోత్రాన్ని వ్రీల్చి అగ్నిహోత్రంలో దేవతలకు హవిస్సులిచ్చి ఆ హవిస్సులు దేవతలకి అందడం వల్ల వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు మనకి కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి ఆ స్థితిని ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞము యాగము హోమము అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు. తప్ప ఈ మంత్రభాగం కానీ, దేవతల్ని మంత్రంతో పిలవడం కానీ, అగ్నిహోత్రంలోకి హవిస్సు ఇవ్వడం కానీ, ఆ హవిస్సుని హవ్యవాహనుడై తీసుకుని దేవతలకు అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనపడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి, ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు. ఈ లోకంలో మనకి సుఖ సాధనములైనవి ఏముంటాయో వాటిని దేవతలు మనకి అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళ పట్ల మనం మర్యాదతో ప్రవర్తించవలసి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ, ఎంత చెప్పినా తక్కువే, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, మరియు సహ సమర్పించిన వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపు పొడి మరియు కుంకుమ, గోపురం పసుపు పొడి కుంకుమ మరియు అగరవత్తులు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.